నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది కోకోనట్ లడ్డూ స్వీట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ తురిమిన బెల్లం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని దీన్ని బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వచ్చి బెల్లం డిసాల్వ్ అయ్యేదాకా బాయిల్ చేసుకోండి. దీన్ని వచ్చి మనం బాగా బాయిల్ అయ్యాక దీనికి తీగ పాకం ఇలాంటి పాకం అంతా ఏం చూడాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోతే చాలు. ఈ బెల్లం కరిగిపోయాక దీన్ని రిమూవ్ చేసుకుని సెపరేట్గా వచ్చి ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో వచ్చి సన్న దుమ్ము ఉంటుంది, అది వచ్చి ఫిల్టర్ చేసి పెట్టుకోండి సెపరేట్గా. తరువాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి బాగా వేడయ్యాక ఇందులో 1 కప్ కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాం. నేను మిక్సీలో వచ్చి పౌడర్ చేశాను దీన్ని. ఇలా మిక్సీలో పౌడర్ చేయకుండా ఈ కొబ్బరిని తురుముకుని కూడా తీసుకోవచ్చు. 1 కప్ కొబ్బరి తీసుకుంటున్నాం. దీన్ని బాగా వచ్చి ఫ్రై చేయండి. ఒక 3 to 4 మినిట్స్ వచ్చి ఫ్రై చేయండి. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ వచ్చి బాగా ఫ్రై చేస్తే ఈ ఘీతో పాటు ఇది పచ్చి వాసన పోతుంది. ఈ పచ్చి వాసన పోయాక ఒక 2 to 3 మినిట్స్ తర్వాత పచ్చి వాసన పోయాక దాంట్లో వచ్చి మనం తనీగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న జాగరీ జ్యూస్ని యూజ్ చేస్తున్నాం. బెల్లం తీసుకుంటే మాత్రమే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. మనం బెల్లంకి బదులుగా బ్రౌన్ షుగర్ వేసుకునేట్టుకుంటే ఈ టైంలో డైరెక్ట్గా బ్రౌన్ షుగర్ వచ్చి యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే అందులో దుమ్ము ఉంటుంది కాబట్టి ఇలా సపరేట్గా డిసాల్వ్ చేసి దాన్ని వచ్చి వాడుకుంటున్నాం. అండ్ నేను 1 కప్ కొబ్బరికి 1/2 కప్ వచ్చి బెల్లం తీసుకున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ బెల్లమో లేదు బ్రౌన్ షుగరో ఏదైనా తీసుకోవచ్చు. షుగర్ తీసుకుంటే ఇది వచ్చి వైట్గా ఉంటుంది. మనం బెల్లం వాడేదాని వల్ల కొంచెం బ్రౌన్గా ఉంది. అండ్ ఈ లడ్డూస్ వచ్చి ఈ బెల్లం పోసాక ఒక 10 to 15 మినిట్స్లో వచ్చి ప్రిపేర్ అయిపోతుంది ఈ లడ్డూ మిక్చర్. దీన్ని బాగా వచ్చి చెయ్యి వదలకుండా ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. బాగా ఫ్రై చేసుకుని ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇందులో కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూపించాను. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక దీన్ని మనం పక్కకు తీసుకుని దీన్ని లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఏలకాయల పొడి, మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే ఏలకాయల పొడి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఈ పక్కకు తీసుకున్న మిశ్రమం చల్లారకముందే కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం చేతికి కొంచెం నెయ్యో లేదు నూనె రాసుకుని వీటిని చిన్న చిన్న లడ్డూస్గా పట్టుకుందాం. ఈ లడ్డూస్ వచ్చి చేసుకోవాలి అని అవసరం లేదు, అంటే రౌండ్సే చేసుకోవాలని. మనకు నచ్చిన మనకి ఏ షేప్స్ నచ్చితే డైమండ్, క్యూబ్ అలా చేసుకోవచ్చు, లేదు మోల్డ్లో పోసుకుని మనకి నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిశ్రమాన్ని నేను లడ్డూస్గా ప్రిపేర్ చేసేసాను. ఈ లడ్డూస్ని వచ్చి నేను డెకరేట్ చేయబోతున్నాను. నేను వచ్చి క్యాషూ నట్స్తో డెకరేట్ చేశాను. మీరు మీ డిసైర్డ్ నట్స్తో వచ్చి దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. పిస్తాస్తో, ఆల్మండ్స్తో, టూటీ ఫ్రూటీస్తో, చెర్రీస్తో ఎలా డెకరేట్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కోకోనట్ బెల్లం లడ్డూ ఫ్రెండ్స్. బాయ్.